గత 10-15 సంవత్సరాలుగా ఇంకా లేదంటే 30 సంవత్సరాలుగా పోయినప్పుడు కూడా ఏస్వీ గారు కూడా ఇటువంటి ధోరణికి వచ్చినట్టు అనిపిస్తా ఉంది మాకు కారణం బడ్జెట్కు సంబంధించి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలకు సంబంధించిన ఎంతో ముఖ్యమైన కీలకమైన ఘట్టం శాసనసభకు సంబంధించి అటువంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు బడ్జెట్కు సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా మాట్లాడుతూ ఉన్న సందర్భంలో అత్యంత కీలకమైన శాఖ వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ సంబంధించి రైతుల యొక్క రుణమాఫీకి సంబంధించిన విషయాలు గాని బడ్జెట్లో కేటాయింపుల సంబంధించిన విషయాలు గాని చాలా డీటెయిల్ గా మాట్లాడే సందర్భంలో ఏ మాత్రమే గాని ఓపిక లేకుండా ఉండే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనుషులు గాని శాసనసభ్యులు గాని వారి యొక్క తప్పులను లోపాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేసే క్రమాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఏదో ఒక విధంగా సభను డైవర్ట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ఆ కార్యక్రమానికి 100కి కోటి భాగాలు వంత వార్తా ఉన్నారు గౌరవనీయులైన స్పీకర్ గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడు బడ్జెట్ సంబంధించి మాట్లాడుతూ ఉండే సందర్భంలో స్పీకర్ మాట్లాడిన మాట ఈ రోజు ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా సరే బాధపడే విషయం తలదించుకునే విషయం ప్రతిపక్ష పార్టీ నాయకునికి సంబంధించి స్పీకర్ గారు మాట్లాడతారు ఈ రోజు ఈ సందర్భంలో ఈ మాటలు మీరు మాట్లాడకూడదు ఆ సందర్భంలో ఆ మాటలు మాట్లాడకూడదు బడ్జెట్ సంబంధించి వ్యవసాయ రుణాలకు సంబంధించిన కేటాయింపుల్లో రైతులు చెప్పిన మాటలను మీరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు మీరు మాట్లాడడానికి నేను మైక్ ఇవ్వనని చెప్పి కరాకండిగా నియంత్రితపు ధోరణితో నిరంకుశంగా ప్రవర్తించి మైక్ కట్ చేసే విధానం స్పీకర్కు 1% కూడా కరెక్ట్ కాదు ఇది కేవలం నిరంకుశమైనటువంటి వైఖరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓ వ్యక్తిగా ఓ శాసనసభ్యునిగా స్పీకర్ గారు ప్రవర్తిస్తూ ఉన్నారు అటువంటి ధోరణి మానుకోవాలి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సభను సక్రమంగా నడిపేదాని కోసం ప్రతిపక్ష పార్టీ నాయకునికి బడ్జెట్ సమావేశంలో పూర్తి స్వేచ్ఛనిచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ వేదికను ప్రజాస్వామ్యవాదులు ఇష్టపడే పద్ధతుల్లో ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ సమయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లా కాకుండా అధికార పార్టీ యొక్క తప్పులను ఎక్కడ బయటపడతాయన్న క్రమంలో స్పీకర్ గారు ప్రవర్తించే తీరు ఆయన మాట్లాడిన తీరు కూడా చాలా ర్యాష్ గా ప్రతిపక్ష పార్టీ నాయకుని యు కెనాట్ స్పీక్ మీరు మాట్లాడడానికి అవసరమే లేదు మీరు మాట్లాడొద్దని చెప్పి మైకును కట్ చేసే విధి విధానాన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం తప్పకుండా స్పీకర్ గారు ఈ విషయంలో మరొకసారి పునరాలోచన చేసుకొని ప్రతిపక్ష పార్టీ నాయకునికి పూర్తిగా బడ్జెట్ సంబంధించిన సమావేశంలో మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాలా అటువంటి సందర్భం కలిగించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 67 మంది శాసనసభ్యులు పూర్తి స్థాయిలో ఈరోజు స్పీకర్ పట్ల స్పీకర్ ప్రవర్తించిన తీరు పట్ల నిరసన కార్యక్రమాన్ని శాంతియుత ఆందోళన కార్యక్రమంతో పెద్ద ఎత్తున చేసేదాన్ని కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వరుస క్రమంలో చూస్తూ ఉన్నాం అసెంబ్లీలో ఏం జరిగిందో అందరూ గమనిస్తున్నారు సమాజం అంతా కూడా తెలుగు సమాజం అంతా కూడా చాలా దగ్గరగా చూస్తుంది ఈ సభని ముఖ్యంగా నడపాల్సిన వ్యక్తులు ఇద్దరున్నారు ఒకరు స్పీకర్ గారు మరొకరు సిపియు అనే వ్యక్తి ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు ఒక పార్టీ ద్వారా ఎన్నికైన అది అతను ప్రభుత్వం తరఫున సిపియు రెండు పార్టీలు కోఆర్డినేట్ చేస్తూ ప్రతిపక్షాలను కోఆర్డినేట్ చేస్తూ సభను నడపాల్సిన బాధ్యత సిపియు గారిపై జడ్జి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి జడ్జి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఈరోజు యు కాంట్ టాక్ అని ఏలు చూపించి ప్రతిపక్ష నాయకుడు గారిని అంటున్నాడంటే ఏ జడ్జి కూడా ఒక అడ్వకేట్ వాదిస్తున్నప్పుడు డోంట్ టాక్ యు కాంట్ టాక్ అనే సందర్భం ఎక్కడ కూడా కనబడదు అది సాంప్రదాయాలకు విరుద్ధం నిబంధనలకు విరుద్ధం మాకు నిధులు చెప్తున్నారు ఇది మంచి చెడ్డ అని చెప్తున్నారు మాకు నిధులు చెప్తున్న స్పీకర్ గారు తను సభా సాంప్రదాయాల ప్రకారం తను నడుచుకుంటున్నాడా లేదనే తన ఆత్మపరిశీలన చేసుకోవాలి తను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడా తను ఆత్మపరిశీలన చేసుకోవాలి పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా సభలో స్పీకర్లుగా ఉన్నటువంటి పరిస్థితి హుందాగా వ్యవహరించినటువంటి పరిస్థితి బెదిరింపులతో భయపెట్టి ప్రతిపక్షాన్ని ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఒక పక్క చీఫ్ గారు ఒక పక్క స్పీకర్ గారు అందరూ ప్రతిపక్ష నాయకుల్ని బెదిరించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబో అని అడుగుతున్నాం సో మీరు ఎక్కడ మీరు కూడా వినుండ్రు యు కాంట్ టాక్ రైట్ యు కాంట్ టాక్ అని డైరెక్ట్గా అసలు ఏంది స్పీకర్ గారికి హక్కు ఎవరిచ్చారో అధికారం ఎవరిచ్చారో అలా ఎలా మాట్లాడతాడో ఒక ప్రతిపక్ష నాయకును మాట్లాడొద్దు అని అసలు నాకు తెలిసి భారతదేశ ఏ అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుని మాట్లాడొద్దు అని ముఖ్యమంత్రి అనొచ్చు మంత్రులు అని ఉండొచ్చు అధికారం ఉందనొచ్చు అధికారం లేదు అర్హత ఉందనొచ్చు లేదనొచ్చు స్పీకర్ గారు రెండు పోయింది యు కాంట్ టాక్ రైట్ అని కాట్లుగా ఇది సాంప్రదాయమా
మాకు విలువలు చెప్తున్న స్పీకర్ గారు కొత్తగా శాసనసభలోకి వచ్చాం మాకు మంచి చట్టం ఇది అదేని సభ్యులకు విలువలు చెప్తున్న స్పీకర్ గారు ఎంతవరకు పాటిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఆయన విజ్ఞత కుదురుతుంది నిన్న అసెంబ్లీలో ఉన్నది నిజంగా కూడా చాలా బాధాకరం ఈ రోజు గతంలో స్పీకర్గా పనిచేసిన వాళ్ళు గతంలో అసెంబ్లీ సెక్రటరీగా పనిచేసిన వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో పనిచేసిన వాళ్ళు మేము అందరం అడుగుతున్నాం వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అసెంబ్లీలో ఈరుగాని రికార్డ్ అయినటువంటి దేన్ని కూడా హౌస్ ప్రాపర్టీగా ఉన్నదాన్ని బయటికి ఇవ్వకూడదు ఒకవేళ ఇవ్వాలంటే ముందు ఇతర పార్టీలు అందరినీ కూడా కూర్చోబెట్టి అందరికి చూపించి తర్వాత చేయాలి అని అది ఆయన హక్కు ఆయన ఆస్తి స్పీకర్ గారికి అధికారం ఉందండి బొండా గారు అంటున్నారు ఈరోజు మాట్లాడుతూ ఒక దాంట్లో ఎలా వచ్చాయంటే స్పీకర్ గారు ఇచ్చారంటున్నారు స్పీకర్ గారు ఇచ్చిన మొత్తం చేశారంటే మేము ఎడిట్ చేసుకుని చూపించామంటున్నారు మేము ఎడిట్ చేసి చూపించామంటున్నారు ఆయన ఇప్పుడు ఏందో వీళ్ళు ఎడిట్ చేయడం ఏందో ఇస్తే అందరికి ఇచ్చేయాలి మొత్తం రికార్డ్ ఎంతో ఇవ్వాలా ఎక్కడ తీసుకెళ్తున్నారు వ్యవస్థను ఏం చేయబోతున్నారు వ్యవస్థని ప్రతిపక్ష నాయకుడు గారు ఏం మాట్లాడుతున్నారు ఏ హామీలు ఇచ్చారు ఎన్నికల్లో హామీలు ఎలా అమలు జరుగుతున్నాయో లేవా కేంద్ర ప్రభుత్వానికి ఏ లెక్కలైతే ఎందుకంటే మనం ఇక్కడ అప్రూవ్ చేసినటువంటి బడ్జెట్ ఇక్కడికి ఆగిపోదు ఇక్కడ అప్రూవ్ చేసిన బడ్జెట్ అక్కడికి వెళ్ళాలి పార్లమెంట్కి వెళ్ళాలి అక్కడ చేరాలి పోర్టల్ ఫైనాన్స్ కమిషన్కి వెళ్ళాలి అక్కడ అప్రూవ్ కావాలి అక్కడి నుంచి నిధులు రావాలి మనకి ఎట్టు తిప్పి మళ్ళీ చూసినా మీరు ఇచ్చిన లెక్క ప్రకారం మన ఎక్స్పెండిచర్స్ నేతటి ఎక్స్పెండిచర్ తీసుకుంటే 90,000 కోట్లు లేదు 110,000 కోట్లు బడ్జెట్ అని చెప్తున్నారు మనము భావతరాలకు ఏం మెసేజ్ పంపించబోతున్నాం వాళ్ళు అమాయకులు అనుకుంటున్నారు ఢిల్లీలో తప్పులు లెక్కలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళంటే మన 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 రాష్ట్రానికి ఏం గౌరవం ఉంటుంది అడుగు పోదని అంకెలతో లెక్కలతో ఆధారాలతో చూపిస్తుంటే సమాధానం చెప్పలేని పని జగన్మోహన్ గారు మాట్లాడుతున్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన బడ్జెట్ పైన జగన్మోహన్ గారు మాట్లాడుతున్నారు ఫైనాన్స్ మినిస్టర్ గారు అవసరం అయితే క్లారిఫికేషన్ ఇవ్వచ్చు లేదా ముఖ్యమంత్రి గారు ఇవ్వచ్చు కార్మిక మంత్రికి ఏ సంబంధం అండి ఇరిగేషన్ మినిస్టర్కి ఏ సంబంధం అండి ఏ మంత్రులు ఏంటో మంత్రులు సమాధానం చెప్తున్నారు ఏమి కానిటువంటి ఇప్పు కూడా రవికుమార్కి ఇస్తున్నాడు ఇప్పుకి దీనికి ఏ సంబంధం అండి ఎక్కడ తీసుకెళ్తున్నారు వ్యవస్థని మా వైపు ఏళ్ళు చూపించి మమ్మల్ని బెదిరించడం కాదు చెడు సాంప్రదాయం సభలో నడుస్తుంది ఇది మంచిది కాదు ప్రతిపక్షం ఓపికనంత సహనాన్నంత బలహీనత అనుకుంటున్నారు మేము ప్రజల తరపున నిలబడుతున్నాం వీఆర్ ద వాయిస్ ఆఫ్ పబ్లిక్ మేము ప్రజల తరపున వాయిస్ మాది మమ్మల్ని మాట్లాడనీకపోతే ప్రజల తరపున ఎవరు మాట్లాడాలి ఆలోచించే హక్కు మీకుంది ప్రశ్నించే హక్కు మాకుంది ప్రజల తరపున మా గొంతు నొక్కేస్తారా ప్రతిపక్ష నాయకుడి గారికే బడ్జెట్ పైన మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఇంక దేని మీద అవకాశం ఇస్తారు ఎప్పుడు కూడా ఈ మంచి సాంప్రదాయం కాదు నిబంధనలకు నియమావళి విరుద్ధం తెలుగుదేశం పార్టీ ఎలాగ వ్యవహరిస్తుంది స్పీకర్ గారు ఎలాగ వ్యవహరిస్తున్నారు సిపిఎం ఎలాగ వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన 4 రోజులు చర్చ జరుపుతామన్నారు 3 రోజులు కుంటి సాకులు చెప్పి సభను డైవర్ట్ చేసి చర్చ జరగనీయకుండా చేయడంతో పాటు ఈరోజు ఒక్కరోజే ఉంది ఈరోజు చర్చ జరుపుదాము అని చెప్పినప్పుడు మేము సహకరిస్తామని కూడా చెప్పాం పక్కన చూస్తే తెలంగాణ రాష్ట్రంలో 2 పూటల పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి ఇక్కడ చూస్తే చర్చలకు భయపడి ఏదో ఒక ఆటంకం సృష్టించాలా అని చెప్పి నేను సభా నాయకుడినో చీపీపునో తప్పులు పట్టాలనుకోలేదు ఈ సంఘటనలకు కారణం స్పీకర్ గారే అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈరోజు ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి బడ్జెట్ దాంట్లో ప్రతిపక్ష నాయకుడు గారు మాట్లాడుతూ ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి వ్యవసాయం పైన తను మాట్లాడుతుంటే మైక్ కట్ చేయడం ఇది టైం అయిపోయింది అని ఆదేశించడం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు రుణాలు మంజూరు కాక పూర్తి రుణమాఫీ చేస్తానన్నావు దాదాపుగా 100,000 కోట్ల రూపాయల వరకు లోన్లు పెరిగిపోయినాయి నువ్వు కేటాయింపులు 4,300 కోట్లే చేసి బ్రహ్మాండంగా మాఫీ చేశామని చెప్పి సన్మానాలు జరుపుకుంటున్నారు ఈ కేటాయింపులు ఏమాత్రం సరిపోతాయి వడ్డీలకు కూడా సరిపోవు అని చెప్పి దానిపైన మాట్లాడుతుంటే నిర్దాక్షిణ్యంగా మైక్ కట్ చేయడం ఎంతవరకు సమంజసం ప్రజాప్రతినిధులుగా హుందాగా గౌరవంగా ఉండాలా అని చెప్పి ప్రతి సభ్యుడు భావిస్తాడు నిన్న జరిగినటువంటి సంఘటనలకు అందరం కూడా చింతించాం
ముందే ప్రజాప్రతినిధులు బయట ఎక్కడ చూసా చులకనగా మాట్లాడుతున్నారు వ్యవహార శైలిలో బాగుండాలి అని చెప్పి మా నాయకుడు కూడా చెప్పడం జరిగింది అందరం కూడా అదే పద్ధతిలో హుందాగా ఉండాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం వీలైనంత వరకు స్పీకర్ పిలిచినప్పుడు ఈ రకంగా నడుపుకుందాం అన్నప్పుడు అలాగే సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా కోఆపరేట్ చేస్తామని చెప్పేచేటి వల్ల మేము కూడా ఉన్నాం అన్ని రకాల గౌరవించాలనుకున్నాం ఈ రోజు 9 గంటలకు తను స్టార్ట్ చేస్తే స్పీచ్ 10 గంటల లోపల 6 ఇంటరప్షన్లు వ్యాపారం పైన ఫిగర్ చెప్తుంటే ఈ రకంగా రైతులు నష్టపోతున్నారు అని తను చెప్తుంటే స్వయం స్పీకర్ గారు కలగజేసుకొని నువ్వు అయిని చెప్పకూడదు అని చెప్పి స్పీకర్ చెప్పడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఏదైనా చర్చ జరుగుతున్నప్పుడు మంత్రులు సరిగా సమాధానం చెప్పుకోలేనప్పుడు వాళ్ళ తరపున స్పీకర్ ఇంటర్ఫీర్ అయ్యి ఆన్సర్ చేస్తాడు ఇది కరెక్టా ప్రజాస్వామ్యంలో ఈ రకంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం హుందాగా ఉండకూడదని మాకేమన్నా ఉంటుందా సభ జరిపించుకోకూడదని మాకేమన్నా ఉంటుందా నిన్న జరిగినటువంటి సంఘటనలు మీరే చూసి ఉంటారు ఒక ఛానల్ కన్నిటి రైట్స్ ఇచ్చేసి అక్కడ జరిగినటువంటివన్నీ ఎడిట్ చేసుకొని వాళ్ళకి కావాల్సింది చేసి ఎంత దుర్మార్గంగా వివరించారు అసలు సభ హక్కులు స్పీకర్ గారే ఉల్లంఘించారు నిన్న ఇంకా మేము ఎవరితో చెప్పుకోవాలి మా బాధను మేము ఎవరికి విన్నవించుకోవాలి ఇది పద్ధత ప్రతి ఒక్కరం కోరుకుండేది మంచి అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి ప్రజలకు మెసేజ్ చేరాలి ప్రజలకు కోసం ఏం అడుగుతున్నది ప్రతిపక్ష పార్టీ అడిగింది అవి ఎంతవరకు చేస్తామని చెప్పి అధికార పార్టీ సమాధానం చెప్పే విధంగా చర్చలు ఉండాలి కానీ మొదలైనప్పటి నుంచి హౌస్ అంటే కొత్త సాంప్రదాయాలు మీరు మేము మీకు మైక్ కట్ చేస్తాంట మీరు రెచ్చగొడతాంట మీరు పొడియంలోకి వస్తే అవతరాలకు మైక్ ఇచ్చి తిట్టిస్తాంట అనే వ్యవహార శైలి పెట్టుకొని ఈ రకంగా చేయటం చాలా దురదృష్టకరం మామూలుగా మాకు కూడా ఆ చైర్ అంటే చాలా గౌరవం మేము చైర్ని అగౌరవపరచట్లేదు కానీ ఆ చైర్లో ఉన్న వ్యక్తి ఆ చైర్ స్థాయిని దిగజారుస్తున్నాడు అని చెప్పి మేము బాధపడుతున్నాం దయ ఉంచి తన వ్యవహార శైలి మార్చుకోవాలి తన ఒక స్పీకర్ అన్న ఆలోచన చేసుకోవాలి అందరితో కోఆర్డినేట్ చేసుకోవాలి మంచిగా హౌస్ జరుపుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ తనే నిర్దేశించుకొని తనే నేనే నడుపుతాను మీరెవరు మీరెవరు మాట్లాడడానికి లేదు అవసరం వస్తే నేనే సమాధానం చెప్తాను అని చెప్పి వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది ఈరోజు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజులు బడ్జెట్పై చర్చ అన్నారు ఒక రోజుకి చెప్పారు కనీసం తను చెప్పాలనుకున్నటువంటివన్న చెప్పనిచ్చే అవకాశం కలగజేయాలని చెప్పి స్పీకర్ గారిని కోరుతున్నాం అంతా ప్రజలంతా చూస్తూనే ఉన్నారు చూస్తుండగానే అన్యాయం జరిగిపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పవలసిన పాయింట్లు చెప్పకుండా మైక్ డైవర్ట్ చేస్తూ దానికి సంబంధం లేని మీ మినిస్టర్లకు ఆ యొక్క మైకులు డైవర్ట్ చేసుకుంటూ ఇక్కడ అసలైన పాయింట్లను మాట్లాడలేకుండా చేస్తున్నారు కేవలం స్పీకర్ గారు చేస్తున్న అన్యాయం ఇది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా పోయిన సంవత్సరంలో ఇచ్చిన బడ్జెట్కు ఎక్స్పెండిచర్ చూస్తే వాళ్ళు చూపెట్టిందేమో లెక్కలు 112,000 కోట్లు చూపిస్తే ఇంతవరకు జూన్ అదే జూన్ 2వ తారీఖు వరకు కూడా లెక్కలేస్తే కేవలము 90,000 కోట్లు కూడా రావట్లేదు దానికి సమాధానం ఏం చెప్పమంటే చెప్పలేక ఆ విధంగా చేసుకుంటూ పోతే మమ్మల్ని అన్ని ఎత్తి చూపిస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని చెప్పేసి వేరే మార్గంలో ఆయనను డిస్టర్బ్ చేస్తూ కంటిన్యూటీ లేకుండా ఆయనను డైవర్ట్ చేస్తూ మాట్లాడి కూడా చేయడం అనేది చాలా అన్యాయము అక్రమము అని కూడా దౌర్జన్యపూర్వకంగా స్పీకర్ గారే ఖచ్చితంగా మైకును కట్ చేస్తున్నారు ప్రతిపక్ష నాయకుని మాట్లాడనివ్వడం లేదా ప్రజలు తెలుసుకోలేకపోతున్న వాస్తవాలు ఏంటో అందరికీ హౌస్లో ఉండే వారికి మీకందరికీ తెలుసుకోవాలని మారుమూలు ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయుడు ఇంత ఈ విధంగా ఇన్ని విశ్లేషణిస్తూ మాట్లాడే ప్రతిపక్ష నాయుడు మనకి ఇంతవరకు ఎవరు కనిపించట్లేదు కాబట్టి ఆ యొక్క ప్రజలకు ఆ యొక్క అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను కాబట్టి నిరంకుశ పాలన వద్దు ఖచ్చితంగా మైకులుగాన ఖచ్చితంగా ఎవరికి ఏ టైంలో వాళ్ళకి ఇస్తే కనుక ఈ గందరగోళాలు ఈ సభలో ఉండవని మీ ద్వారా ఈ స్పీకర్ గారికి తెలియజేస్తున్నా ప్రతిపక్ష నాయకుడు బడ్జెట్ మీద ఇస్తున్నటువంటి ప్రసంగానికి ఇచ్చిన గంటసేపులో 8 సార్లు ఇంటరప్షన్ జరిపి 4 రోజులు బడ్జెట్ మీద చర్చ ఉంటుంది అని చెప్పి కేవలం ఆ 3/4 గంటకే పరిమితం చేయడం ఏమాత్రం సబబు ఆయన కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తున్నాడు జరుగుతున్నటువంటి లోటుపాట్లను ఎత్తి చూపిస్తున్నాడు గణాంకాలతో ఎత్తి చూపిస్తున్నాడు మీరు బడ్జెట్లో ఇచ్చిందా ప్రపోజల్స్ ఏంది వాస్తవంగా మీరు ఎంత ఖర్చు పెట్టారు లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఏంది ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారు
ప్రతి దాంట్లోనూ లోటుపాట్లను తీర్చిదిద్దుతూ ప్రజలకు మనము కన్స్ట్రక్టివ్ గా ఏం చేయాలని చెప్పి సూచనలు ఇస్తుంటే దాన్ని కూడా సహించలేక అడుగడుగున అడ్డుదగులుతూ అసెంబ్లీ స్పీకర్కే అవమానం తెచ్చిపెట్టే విధంగా ఈరోజు స్పీకర్ పూర్తిచ్చాడు. దాంతో ఆ సభ్యులు కూడా అధికార పక్ష సభ్యులు కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కూడా తీసుకోలేనంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. వీరి సంబంధం లేని వ్యక్తులు కూడా ఆ సబ్జెక్టు సంబంధం లేని వ్యక్తులకు కూడా అవకాశం ఇస్తూ వాళ్ళతో 15-20 నిమిషాలు మాట్లాడిస్తూ ప్రతిపక్ష నాయకుడికి సభానాయకుడి తర్వాత అత్యంత విలువైన వ్యక్తి ఎక్కువ సమయం కేటాయించాల్సిన వ్యక్తికి అవమానకరించే రీతిలో ప్రవర్తించడం ఏమాత్రం సంభవం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి కూడా గుడ్డలు పెట్టి లాంటిది. నిజంగా ఇది స్పీకర్ కూడా ఒకసారి మరొకసారి థింక్ చేయాలి. ఈ విధంగా నిరంకుశంగా ప్రవర్తించడం వల్ల ఆయనకే అవమానకరంగా ఉంటుంది. షేమ్ అంత చేరని అనే విధంగా మేము భావిస్తున్నాం. ఏదేమైనా ఇప్పుడు కూడా మార్పు రావాలి. మేము బడ్జెట్లో రాష్ట్రం బాగుండాలి అంటే కదా ప్రతిపక్ష నాయకుడు కూడా చెప్పేది ఆ క్రిటిసిజం కూడా తీసుకోవాలి. అలాంటి స్థాయికి కూడా వాళ్ళు ఎదగాలి. మనం ఏమైనా లోటుపాట్లు చేస్తున్నామా, మనం తెలియకుండా చేస్తున్న తప్పులు కూడా ఆయన ఎత్తి చూపిస్తున్నప్పుడు ఏమైనా ఉంటే అలాంటివి తెలుసుకొని ఇంకొంచెం బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ, బెటర్మెంట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేయాలనేది ఆలోచించాలి. కానీ ఏదైనా చేస్తున్న ప్రతి దాన్ని కూడా మనము విమర్శలను ఏదో చేస్తున్నారు కావాలని చేస్తున్నారన్న విధంగా ప్రవర్తించడం ఏమాత్రం సంభవం కాదని ఈ విధంగా తెలియజేస్తూ స్పీకర్ మళ్ళొకసారి రీథింక్ చేసుకొని ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇవ్వాలని మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. గత 4 రోజులుగా బడ్జెట్ మీద ప్రసంగించవలసిన పరిస్థితి లేనప్పటికీ ఈరోజు బడ్జెట్పై మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా బడ్జెట్ గురించి పాయింట్ టు పాయింట్ అన్ని చెప్పి వివరించి నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తూ వారికి ఒక సలహాలు సూచనలు గవర్నమెంట్ వారు మీరు కలిసి మనము ఇద్దరము సమర్థవంతంగా బడ్జెట్ని బాగా చేస్తుంటే బాగుండని వివరిస్తుంటే దానికి ప్రతిపక్షానికి ఇంగుడు పడక సాక్షాత్ స్పీకర్ గారే యు కాంట్ స్పీక్ అని చెప్పడం చాలా బాధాకరం. ఆయన ప్రతిసారి గత 7వ తారీఖు నుంచి ఏకపక్షంగానే ప్రవర్తిస్తున్నప్పటికీ మేము పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాము. సార్, మీరు అందరికీ న్యాయం చేయండి, మీరు అందరికీ అవకాశం ఇవ్వండి అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మేము కానీ అంత బాధ్యతాయుతంగా ఉన్నప్పటికీ అసెంబ్లీలో వాళ్ళ చేత ప్రతిపక్షం వారు వాళ్ళకి ఏదో రకంగా ఇరుకు పెట్టాలని అధికార పక్షం తాలూకా సభ్యుల్ని కావాలని వాళ్ళతో అవకాశం ఇవ్వడము, మా మైకుల్ని కట్ చేయడం జరుగుతుంది. మేము ఏ బాధైనా చెప్పుకుందామంటే మాకు అసెంబ్లీలో అవకాశం లేదు. అలాగే మేము ప్రశ్నలు కూడా మా నియోజకవర్గ సమస్యలు కానీ జనరల్ గారి సమస్యలు కానీ మేము గిరిజన ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ మా సమస్యలు చాలా ఉన్నాయని మా దళ ఎస్సీ ఎమ్మెల్యేలను కూడా ఎంతమంది చెప్పినా సరే మా క్వశ్చన్లు కూడా రాకపోవడం వల్ల జీరో అవర్లో కూడా మాకు తక్కువగా కేటాయించడం వల్ల మేము చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటే దాన్ని కూడా ఆయన ఏకపక్షంగా నిర్ణయించడం సప్లిమెంటరీలో కూడా మాకు అవకాశం ఇవ్వకపోవడం కూడా చాలా బాధిస్తుంది. ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని మేము ఎప్పుడు ఊహించలేదు. అలాగే మొన్నటి సంఘటనలు కూడా గతసారి నుంచి కూడా మీరు ఫుటేజీలు చూపించండి అని చెప్పినప్పటికీ నిన్న కేవలం ఎడిట్ చేసినవి మాత్రమే చూపించి మమ్మల్ని ఏదో వ్యతిరేకంగా ఉండాలని చూపించాలి, ప్రజలందరూ మమ్మల్ని పదే పదే అడ్డుకుంటున్నామన్న చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాం కూడా చాలా దారుణం. ఎందుకంటే ఎంతో పద్ధతిగా మేము ఉంటున్నప్పటికీ వాళ్ళు పదే పదే వ్యక్తిగతంగా దోషణలకు, అలాగే ప్రతిసారి మా నాయకుడికి గత 10 ఏళ్ళుగా మీ నాన్న చేసింది ఎంత, మీరు 100 కోట్లు తిన్నారని పదే పదే మనసును బాధ పెట్టే మాటలు కూడా మాట్లాడడం కూడా చాలా బాధిస్తున్నాయి. ఎందుకంటే మంత్రులు వాళ్ళ స్థాయిని మర్చి ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్లో కూడా వాళ్ళు మీరు అనండి అని అంటే గమ్మలు లేచిపోయి మంత్రులు చీఫ్ విప్పులు అలా మాట్లాడడం, వాళ్ళు వాళ్ళ రేటింగ్ని పెంచుకోవడం కోసం వాళ్ళు ప్రవర్తించడం కూడా చాలా దారుణం అనిపిస్తుంది. దాన్ని మానుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఏదైనా మాకు కౌంటర్ వేయాలంటే ఎస్సీ ఎమ్మెల్యేలను మంత్రులను వినియోగించుకొని వాళ్ళ చేత అనిపించడం కూడా మాకు చాలా బాధ అనిపిస్తుంది. అదే మేము గిరిజన ఎమ్మెల్యేలను కానీ ఎస్సీ ఎమ్మెల్యేలు కానీ మా తాలూకా 67-68 మంది సభ్యులు అందరమును ఒకే విధంగా బాధ్యతగా మేము వసులుతుంటే కూడా మా మీద లేనిపోయిన నిందారోపణలు చేస్తూ మేమే పదే పదే అడ్డు తగులుతున్నాం అన్నం కూడా చాలా అన్యాయంగా అనిపిస్తుంది. స్పీకర్ గారికి నిన్న కూడా చెప్పాం సార్, అందరికీ శాసనసభలో
అందరినీ మంచిగా మాట్లాడమని చెప్పండి, ఇలాంటి వ్యక్తిగత దోషములు మానుకోమని చెప్పండి అని చెప్పడం జరిగింది. కానీ మళ్ళా ఈ రోజు స్పీకర్ గారే సాక్షాత్తు మైకుల్ని కట్ చేసి జగన్ గారి తాలూక ప్రసంగాన్ని పదే పదే అడ్డుకొని అస్సలు ఎటువంటి సంబంధం లేని వ్యక్తులతోటి కూడా మాట్లాడించి ఆ సభను అడ్డుకొని మాకు తాలూక బడ్జెట్ని ప్రసంగించి ఆయన సలహాలు సూచనలు తీసుకోవాలని జ్ఞానం లేకుండా చేయడం కూడా స్పీకర్ గారు చాలా నిరంకుశత్వంగా చాలా అగ్రెసివ్గా మాట్లాడడం ఈరోజు మాకు అందరికీ బాధించింది. ఇటువంటి పరిస్థితులు మళ్ళా రాకుండా ఉండాలని మీరు మీ ద్వారా మేము స్పీకర్ గారిని అలాగే ప్రభుత్వాన్ని మేము కోరుతూ హెచ్చరిస్తున్నాం కూడా. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి శాసనసభలో ఇటువంటి పరిస్థితులు మళ్ళా పునరావృతం కాకూడదని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తూ నవ్యాంధ్రప్రదేశ్లో కొత్త రాష్ట్రంలో కొత్త శాసనసభలో కొత్తగా ఎన్నికైనటువంటి గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళా ఎమ్మెల్యేలు నిజంగా ఇక్కడ మా ప్రాంతాల్లో ఉన్న సమస్యల్ని ఇదొక వేదికగా మేము ప్రభుత్వానికి విన్నవించుకొని అలాగే మా ప్రజల అభివృద్ధికి మా ప్రాంతాల అభివృద్ధికి మేము ఒక మంచి అవకాశం అని చెప్పి మేము ఇక్కడ ఎంతో ఆశతో ఎన్నో కళలతో ఇక్కడికి మేము వస్తే ఇది ఒక శాసనసభ లేకపోతే ఒక గౌరవ సభ అని నాకైతే అనుమానం అనిపిస్తుంది. అలాగే ఇది ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక అప్రజాస్వామిక ప్రభుత్వ పాలనలో ఉన్నామా, ఒక నియంత పాలనలో ఉన్నామనిపిస్తుంది. ఎందుకంటే గత 7వ తారీఖు నుంచి జరుగుతున్న ఈ సభల్లో ముఖ్యంగా నిన్న 2 రోజులు జరిగిన ఈ సభ యొక్క తీరు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మరీ నిన్న మా ఎమ్మెల్యే మా మహిళా ఎమ్మెల్యే రోజా గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే సభకు వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోయేదాకా మేము ప్రతి క్షణం మహిళా ఎమ్మెల్యేలుగా ఒక పార్టీ నియమ నిబంధనతో మేము పక్కనే ఉండి ప్రతి క్షణం కూడా ఏమి మాట్లాడుతున్నాం, ఎవరిని మేము దూషిస్తున్నామా లేక మంచి మాట్లాడుతున్నామని మాకు తెలుసు, మేము సాక్షులమే. అలాంటి మా రోజా గారు సభలో నిన్న రోజా గారు ఏదో బాడీ లాంగ్వేజ్లో ఇలా అన్నారని చెప్పి ఫుటేజ్లు బయటపెట్టి లేనిపోనివి ఈరోజు సమాజానికి చిత్రీకరించాలనుకుంటున్నారు. బొండా ఉమా గారికి నేను ఒకటే చెప్తున్నాను, బొండా ఉమ గారు ఏంటి శాసనసభ అంటే దేవాలయం అంటున్నారు కానీ శ్మశానంలో మమ్మల్ని పాతేస్తారా? నోటుకు వచ్చినట్టు మీరు మాట్లాడుతుంటే ఇక్కడ ఒక ఎస్టీ మహిళా ఎమ్మెల్యేలు మేము ఉన్నాం అంటే మా మీద మీరంత నీచ నికృష్టంగా మాట్లాడతారా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడుతూ మీ అంతు తేలుస్తాను, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా, తమాషాలు చేస్తున్నారా అని చెప్పి అంటే ఒక క్లాస్ రూమ్లో ఒక హెచ్ఎం మాదిరి మమ్మల్ని అందరినీ కూడా కంట్రోల్ చేయాలని ఈరోజు మహిళా ఎమ్మెల్యేలు గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా ఆలోచించుకోకుండా ఈరోజు సభని నడిపిస్తున్నారంటే అది ఎంత ఘోరంగా ఉందో ఒక్కసారి ఆలోచించాలి. ఇకపోతే ఈరోజు బడ్జెట్ గురించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వివరంగా చక్కగా బడ్జెట్ ప్రసంగం చేస్తుంటే సమయాన్ని కేటాయించాల్సింది పోయి మధ్యలో సంబంధం లేని వ్యక్తులకి వ్యక్తిగత దూషణలు చేయడానికే ఈరోజు అధికార పార్టీ స్పీకర్ గారు పెట్టుకొని ఈరోజు ప్రధాన ప్రతిపక్షమైన మేము మాట్లాడడం ఒక్కకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ప్రశ్నోత్తరాలు మేము కూడా ఇచ్చాం కానీ ఎక్కడా కూడా మా గిరిజన ప్రాంతాల యొక్క మహిళలకు కానీ మా గిరిజన ప్రాంతాల సమస్యల గురించి ఈరోజు వరకు ఒక్క ప్రశ్నోత్తరాల్లో కూడా రాలా. ఎప్పుడు చెప్పుకోవాలి, ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, మరి ఇలా మా ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి వెళ్ళారు, ఖచ్చితంగా మా బాధల్ని వాళ్ళు తెలియజేస్తారు ప్రజానీకానికి, మా కోసం పోరాటం చేస్తారని చెప్పి వాళ్ళు ఎన్నో ఆశలతో ఉన్నారు. కానీ ఈరోజు ఈ సభకు వస్తే కేవలంగా అధికార పార్టీ వ్యక్తిగత దోషణలు చేసి ఉన్న సమయాన్ని అంత హరించేసి ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కేస్తూ ముఖ్యంగా మా లాంటి గిరిజన దళిత మహిళల్ని కుల రాజకీయాలకి ఉపయోగించుకుంటున్నారు. ఎందుకు ఉపయోగించుకుంటున్నారంటే నిన్న పీతల సుజాత గారు మొన్న అంగన్వాడీ
కార్యకర్తలు రాష్ట్రమంతా ఇక్కడికి వచ్చి దెబ్బలు తిని వాళ్ళు ఎన్నో బాధలు పడుతుంటే వాళ్ళ గురించి మేము పోరాటం చేసి మాట్లాడుతుంటే వీళ్ళకి వైసీపీ సభ్యులకు పని పట లేదని చెప్పి ఆమె చేత మాట్లాడించారు. నిన్నకి నిన్న ఏదైతే వాళ్ళు సంక్షేమం గురించి మర్చి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మర్చి ఈ రోజు ప్రజల పక్షాన పోరాటం చేసి వైసీపీ సభ్యుల మీద వాళ్ళు కేవలంగా కులరాజకీయాలు చేస్తూ మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీకు దమ్ము ఉంటే ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చండి, ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేయండి. అప్పుడే మీరు ఎంతో ప్రపంచంలోని గొప్ప నాయకుడని మీరు చెప్పుకుంటున్నారు కదా, దానికి మీరే పని చేసి చూపించండి. అంతేగాని పేపర్ల మీద ఇది మా సొంతం, ఈ సభ మా సొంతం అని చెప్పి మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా గిరిజన మహిళా ఎమ్మెల్యేలుగా మేము ఎదుర్కొంటాం, మా హక్కుల్ని మేము కాపాడుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు 2015-16 సంవత్సరం నాకు బడ్జెట్ మీద చర్చలు ప్రారంభమైనాయి. మీ అందరికీ తెలుసు బడ్జెట్ అంటే వనరులు ఎక్కడి నుంచి వస్తున్నావి, వచ్చిన వనరులు ఎలా వినియోగిస్తున్నారు, ఖర్చులు చేస్తున్నాం, దేనికి ఖర్చులు చేస్తున్నాం, చేసిన ఖర్చులు కరెక్టేనా, వచ్చిన ఆదాయం నుంచి ఖర్చులు తీసేస్తే మరి ప్లస్ మైనస్ అని తీరుస్తుంది, దాని లెక్కలనేది సవివరంగా మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వివరిస్తుంటే మరి తెలుగుదేశం పార్టీ వేసిన చిల్లర కొట్టి చిట్టము లెక్కలు కానీ అధ్వానం కొన్న బడ్జెట్ బహిరంగ పడుతుందన్న ఉద్దేశంతో మా నాయకుడు మాట్లాడుతుంటే అవకాశం ఇవ్వకపోవడం, మైక్ కట్ చేసేయడం ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించండి. అసలు ప్రతి ఒక్కరు కూడా బడ్జెట్ గురించి తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వం చెప్తున్న లెక్కలు కరెక్టే కాదా, ఇవి కాకి లెక్కల మంత్రాల గైడే అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ లెక్కలే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. స్పష్టంగా సుస్పష్టంగా ప్రతిదీ కూడా ఆధారాలతో చూపిస్తున్నారు ఆయన, మామూలుగా చెప్పడం లేదు. అటువంటి సమయంలో ఆయన కేటాయించి ప్రభుత్వం ప్రతిపక్షాలు ఇచ్చిన సలహాలను సూచనలను తీసుకొని మరి అప్రోప్రియేషన్ బిల్లుకి వెళ్ళే ముందు దాన్ని సవరించుకొని ఈ ఇచ్చిన సూచనలను తీసుకొస్తే రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే మాట్లాడుకుని చేయడము న్యాయమా ధర్మమా ఇది అని మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అలాగే గౌరవ స్పీకర్ గారు కూడా అవకాశం ఇవ్వమని కోరుతున్నాం. అదేవిధంగా నిన్న జరిగిన సంఘటన తెలుసు, నిజంగా నేను మూడోసారి వరుసగా ఎమ్మెల్యే, నేను ఇది మూడోసారి వరుసగా అయినప్పుడు నేను రెండు శాసనసభలు చూశాను, ఒకరికొకరు మాట్లాడుకొని చూశాము, ప్రతిపక్షాలు కానీ ఒక వ్యక్తిని కానీ సబ్జెక్టు మీద కానీ విమర్శించుకొని చూశాం. కానీ ఈ శాసనసభ ప్రారంభమైనప్పటి నుంచి జోన్ నుంచి కూడా వ్యక్తిగత దోషలు ఎదుగుతున్నారు. మనకున్న రూల్స్ ప్రకారం శాసనసభలో చనిపోయిన వ్యక్తుల గురించి కానీ లేని వ్యక్తుల గురించి కూడా మాట్లాడకూడదు. కానీ ఎప్పుడు చూసిన రాజశేఖర్ గురించి మంత్రులు ముఖ్యమంత్రి కూడా మాట్లాడడం ఎంత బాధాకరం, ఎంత దురదృష్టకరమో. ఈ శాసనసభ అంత దౌర్భాగ్యమైన శాసనసభ, ఇంతకుముందు రెండు శాసనసభలు కూడా నేను చూడటం లేదు, అంత బాధాకరంగా ఉంది. చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడతారండి, ఎప్పుడు చూసిన వ్యక్తిగత దోషాలు. మంత్రులు హోదాను మరిచిపోతున్నారు, బైబిల్ మీద భగవద్గీత మీద పురాణం మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యే పదవి కోసం మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి పదవి కోసం మనం వచ్చాము, దాన్ని వాటిని మరిచిపోతున్నాం, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నాం, శాసనసభ సాంప్రదాయాల ఆచారం తొంగర తొక్కుతున్నాం. కాబట్టి మేము స్పీకర్ గారు కోరుతున్నాం, నిజంగా స్పీకర్ గారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే నిన్న ఏమి జరిగింది, మొన్న ఏమి జరిగింది, మొత్తం వీడియో ఫుటేజ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ఉన్న సీనియర్ పాత్రికేయులను కూడా కూర్చోబెట్టి మా ప్రివిలేజ్ కమిటీని కూర్చోబెట్టి నిర్ణయించండి, లేదా మొత్తం మొన్న జరిగింది నిన్న జరిగిందంత మొత్తం వీడియో ద్వారా మొత్తం టీవీ ద్వారా ప్రచారం చేయండి, ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు తప్పు చేశారనేది. ప్రతిపక్షం తప్పు చేశారా, మేము తప్పు చేశామా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పు చేశారా, మా మంత్రులు తప్పు చేశారా, మా ఎమ్మెల్యేలు తప్పు చేశారని ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు బుద్ధి చెప్తారు ఎవరు తప్పు చేస్తే. వ్యక్తిగత దూషణలు తిట్లు పురాణాలండి ఇవి, ఒక సభ్య సమాజం చిక్కుపడవచ్చు వస్తుంది, మేము తలదించుకోవచ్చు వస్తుంది. ఇంతకుముందు ఇక్కడ మన తెలంగాణ వీడిపోకముందు టీఆర్ఎస్ సభ్యులు కానీ తెలుగుదేశం సభ్యులు కానీ అప్పుడున్న వారికి కూడా మరొక విధంగా నిర్ణయాలు చేసేవాళ్ళు తప్ప ఈ విధంగా వ్యక్తిగత దోషంలో బండాపుతం తిట్టుకోవడం అనేది ఇటు మొదటిసారి చూస్తున్నాం. నేను గిరిజన ఎమ్మెల్యేగా నేను చిక్కుపడుతున్నాను, ఈ శాసనసభలో ఉన్నందుకు ఇటువంటి ప్రవర్తన చూస్తున్నందుకు అదుపు చేయలేనందుకు. కాబట్టి ఇక నుంచి అయినా సరే గౌరవ స్పీకర్ కంట్రోల్ చేయాలి. మళ్ళీ నేను మనవి చేస్తున్నాను, నిన్నేం జరిగింది మొన్న ఏం జరిగింది ఏదో ఒక క్లిప్పుకి చూపించడం కాదు, మొత్తం అంతా వీడియో ఫుటేజ్ అంతా మొత్తం రిలీజ్ చేయండి, ప్రజలు చూస్తారు నిన్న జరిగింది మొన్న జరిగింది. అలాగే
ఎవరు తప్పు చేశారో మీరు చర్యలు తీసుకోమని మీ ద్వారా మనవి చేసుకుంటూ ఎక్కడైతే పద్ధతులు మారాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ వీడియో ఛానల్స్ చాలా ఉన్నాయి. దయచేసి అసెంబ్లీలో ఏదైతే జరుగుతా ఉందో శాసనసభలో జరిగినటువంటి వ్యవహారాలన్నీ కూడా మీరు అన్ని టీవీ ఛానల్స్ కు ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అవకాశం ఇవ్వండి. మీరు ఒక్క ఛానల్ కే ఎందుకు ఇస్తున్నారు అవకాశము? వందల ఛానల్స్ ఉన్నాయి, అందరికీ అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉంది. మరి ఏకపక్షంగా ఒక ఛానల్ కి ఇవ్వడం, ఆ ఒక్క ఛానల్ ప్రసారం చేసింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసారమవుతా ఉంది. మరి నేను కూడా మూడోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి. మరి గత కొద్ది రోజులుగా చూస్తున్నటువంటి పరిణామాలు శాసనసభలో చూస్తే ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ముక్కును వేలు వేసుకుంటా ఉంది. మరి రాష్ట్ర శాసనసభ స్పీకర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి హుందాతనంగా నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు చూస్తే ప్రతిపక్షము స్పీకర్ నొక్కడమే, ప్రతిపక్ష వాణి వినిపించకుండా చేయడమే ప్రధాన ధ్యేయంగా మరి అధికార పక్ష సభ్యులు ఏ విధంగా పదే పదే సభలో అంతరాయం కలగజేయడం, గందరగోళం సృష్టించడం, పదే పదే మరి ఏ సబ్జెక్టు తీసుకున్నా ఏ విషయం తీసుకున్నా మరి రాజశేఖర రెడ్డి గారు పేరు ప్రస్తావన తీసుకొని రావడం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితే ఉంది, మరి సబ్జెక్టుతో సంబంధం లేకపోయినా పదే పదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించడం, రాజశేఖర రెడ్డి గారి పేరు పదే పదే ప్రస్తావించడం తప్పితే మరి అధికార సభ్యులు మరి విమర్శనాత్మకంగా ఒక సమర్థవంతంగా ప్రతిపక్ష దాడిని తిప్పి కొట్టలేక ఈరోజు వ్యక్తిగత దాడికి పాల్పడడం జరుగుతా ఉంది. అందుకే మేము ఒకటే కోరుతున్నాం, మొత్తం సభ ఏ రోజు మొదలైందో ఆ రోజు నుంచి మీరు వీడియో ఫుటేజీలు తీవండి, మీడియా ముందర పెట్టండి, శాసనసభ ముందర పెట్టండి, ఎవరు తప్పు చేశారో స్పీకర్గా రూలింగ్ ఇవ్వండి. శాసనసభ్యులు ఎవరైతే తప్పు చేస్తుంటే వారి మీద చర్య తీసుకోవాల్సిందిగా కూడా మేము కోరుతున్నాం. అది ఏ పార్టీ శాసనసభ్యుడైనా సరే, ఎవరు తప్పు చేసినా సరే, అంతేగాని మరి ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్ర తీసుకుంటే మొట్టమొదటిసారిగా అయ్యదేవర కాళేశ్వరరావు గారు స్పీకర్గా పనిచేశారు, రేపాల దశరథరామరెడ్డి గారు పనిచేశారు, అదేవిధంగా మహామహులు ఏసీ సుబ్బారెడ్డి గారు పనిచేశారు, ఎంతోమంది ప్రముఖులు రామచంద్రారెడ్డి గారు పనిచేస్తారు, మహామహులు ఆ కుర్చీలో కూర్చుని ఆ స్పీకర్ పదవికి వన్నదిచ్చారు. దయచేసి మేము స్పీకర్ గారికి మనవి చేస్తున్నాం, మీరు హుందాగా వివరించాలా, మరి అందరికీ అవకాశం ఇవ్వాలా, మరి అందరికీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. ఈరోజు మేము సిగ్గుతో తలదించుకుంటున్నాం. ఈ యొక్క శాసనసభలో ఎందుకు మేము శాసనసభ్యులుగా ఉన్నామా? మరి ఏ విధంగా ప్రతిరోజు గందరగోళంతో మరి సభ ప్రతిరోజు కూడా సక్రమంగా జరగకుండా ఈ విధంగా జరగడం చాలా దురదృష్టకరం. ఈ రోజు నుంచైనా ఈ 10 రోజులైనా శాసనసభ సక్రమంగా జరిగే విధంగా స్పీకరు అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా మీడియా ద్వారా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు పుట్టినటువంటి జిల్లా మాది, ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాగ్దానాలు చేసి వచ్చిన దాని గురించి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని గురించి నువ్వు నెరవేర్చాయంటే, ముఖ్యమంత్రి గారు కేవలం దళితులని మమ్మల్ని ఉపయోగించుకుంటూ, దళితులంటే దళితులే, వాళ్ళని అంబేద్కర్ చట్ట ప్రకారంగా దళితులు వాళ్ళని ఎన్నుకోలేదు, అన్ని జాతులు కలిసి దళితుని రిజర్వేషన్లు ఎన్నుకుంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దళిత సోదరులంట, వాళ్ళు మంత్రులైనా కానీ మేము దళితులని చెప్పేసి వారి ద్వారా తిట్టించే పురాణాలు ఏర్పాటు చేస్తున్నాడు. కానీ ఈ దళిత మంత్రులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అయ్యా మీరు మంత్రులైనాక ఇదే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ప్రతిరోజు బైబిల్ ఎత్తుకొని చదువుతుంటాడు, కానీ రిజర్వేషన్ కూడా తెలియకుండా ఎస్సీ కోట కింద వచ్చాడు ఆయన ఎన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ తనిఖీ చేశాడు, ఏమి అభివృద్ధి చేశాడు ఒక చూరు చెప్పమనండి. దళితులుగా వచ్చిన వాళ్ళు దళితుల కోసం ఏ విధంగా పోరాటం చేస్తున్నారో ఒక చూరు చెప్పమనండి. అదే ఇంకొక మంత్రి గారికి కూడా చెప్తున్నాను, విజ్ఞప్తి సోదరికి కూడా. ఎంతసేపు వీళ్ళు మాట్లాడితే వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే స్పీకర్ గారు మైక్ కట్ చేయటం,
ఈ దళిత ఎమ్మెల్యే ముఖ్యమంత్రులకి స్పీకర్ అలో చేయటం వాళ్ళు తిట్టు తిట్లు తిట్టే కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఎక్కడ కానీ ఒక మంచి కార్యక్రమాలు తీసుకొని రావట్లా ఆయనకి మైక్ కట్ చేసేది వీళ్ళ దగ్గర తిట్టించేది ఈ కార్యక్రమాలు జరుగుతున్నది కానీ వేరే కార్యక్రమాలు జరగట్లేదు నేను మళ్ళీ దళిత మంత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు వాగ్దానం చేశారు ప్రతి హరిజన వాడికి ప్రతి ఎస్సీ కాలనీకి బీసీ కాలనీకి శ్మశానాలు ఇస్తానని చెప్పారు రెండు ఎకరాల భూములు ఇస్తానని చెప్పారు నిరుద్యోగ సమస్య తీరుస్తానని చెప్పాడు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పాడు ఇదే కదా మేము అడుగుతున్నాము నువ్వు చెప్పిందే కదా మేము అడుగుతున్నాము ఈరోజు బడ్జెట్ స్పీచ్ పైన జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పిన ఫిగర్స్ ని తీసుకుని వచ్చి మాట్లాడుతుంటే స్పీకర్ గారు ఆయన కట్ చేయటం వీళ్ళకి ఇవ్వటం నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఒక భయభ్రాంతిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు నిన్న రోజు పైన ఎటువంటి సీన్ క్రియేట్ చేశారంటే మీరు దయచేసి నిన్న మార్నింగ్ నుంచి జరిగిన ఆ వీడియో స్ట్రిప్పింగ్స్ అంతా తీసుకుని చూడండి ఆమెను అనవసరంగా రెచ్చగొట్టారు ఆమెను రెచ్చగొట్టి ఆమె మాట్లాడిందని తీసుకుని చూపిస్తున్నారు ఒక రౌడీలుగా మా ప్రవర్తిస్తున్నారు కానీ అక్కడ ఒక ప్రజాస్వామ్యంగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలుగా వాళ్ళు ప్రవర్తించట్లేదు దయచేసి మీ ద్వారా ముఖ్యమంత్రికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒక పార్లమెంట్ సాంప్రదాయాన్ని తీసుకోండి అక్కడ ఎంపీలకి ఏ విధంగా వాళ్ళకి టైం ఇచ్చి మాట్లాడిస్తున్నారో చూడండి ఇక్కడ మీరు ఎంతసేపు ఒక నలుగురు దళిత మంత్రులు పెట్టుకుని వాళ్ళ ద్వారా తిట్టే కార్యక్రమాలు చేయకుండా ప్రజల కోసం పాటుపడు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుల మతాలకి పార్టీలకి అతీతంగా ప్రతి ఇంటికి దేవుడైనడు ఆ మంచి పేరు తెచ్చుకుని నువ్వు కూడా ఆ విధంగా ప్రవర్తించాలి కానీ జగన్మోహన్ రెడ్డిని 24 గంటలు గత 5 సంవత్సరాలు పరిపాలించాడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ రెండో తూరు కూడా వచ్చాడు మరి ప్రజలు ఆయన ఎందుకు ఎన్నుకున్నారో ఒకసారి ఆలోచించాల్సిందిగా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడైనా మారినానని నువ్వు ఎలక్షన్కి వచ్చినావు ఈ రోజు నుంచి మారి ప్రజలు పనిచేయాల్సిందిగా నీకు విజ్ఞప్తి